करा दो। ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్? తల్లుపిగా ఉంటే టాబ్లెట్ కోసం వెళ్ళాను, మెడికల్ షాప్ బంద్ అయి ఉంది. అవును, మీరేంటి ఇంత ఆలస్యంగా? పైగా ఆటోలో వచ్చారు. ఆఫీస్ లో లేట్ అయింది, పైగా సిటీ బస్సులు కూడా ఏమీ దొరకలేదు, అందుకే ఆటో. పద మధుమతి నీవక్కడా నేనిక్కడా రా మధుమతి. నిజంగా నిన్ను నమ్మలేకపోతున్నాను. ఇన్నేళ్లుగా నా మతి పోగొట్టావు కదా మధుమతి, నువ్వే నోరు తెరిచి చెప్తావేమో అనుకున్నా, ఇక ఆగలేకపోయాను. అందుకే నా మనసులో ఉన్న మాట నేనే చెప్తున్నాను మై డియర్ మధుమతి. అయితే నేను నేను ఈ సామ్రాజ్యానికి రాణివి నువ్వే, ఈ సీటు నీదే, ఈ ఆఫీస్ కి బాసువు నువ్వే. అవును, నేను బాస్ ని. ఐ యామ్ ద బాస్, 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 ఐ యామ్ ద బాస్. మధుమతి. yes బాస్. ఏంటలా చూస్తున్నావు? కమ్ హియర్. కమింగ్ బాస్. థ్యాంక్ యూ బాస్. హే మల్లీ, ఏంటి నల్లటి కాఫీతో నీ ఒళ్ళు నల్లగా అయిపోతుంది, తెల్లటి పాలు తీసుకొస్త తాగే. కాఫీ ఎవరా సార్? బాస్ పిలిచినారు. ఇది టేబుల్ మీద పెట్టాయి. సార్ పిలిచారట. ఏంటి ఈ మధ్య ఆఫీస్ లో సరిగా ఉండడం లేదు? అది అంజలి గారు. అంజలి? అంజలి, ఐఎమ్ యువర్ బాస్ నాట్ అంజలి యు నో. మీరు చెప్పారు కాబట్టే, లేకపోతే అంజలి గారి కోసం వర్క్ చేసి పెట్టడానికి నేనేమి ఆమె వర్కర్ని కాదు కదా. చెప్పాను కదా అని ఎప్పుడు అంజలి పని చూడడం కాదు. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు. గుడ్. ఆఫీస్. హలో బాబాయ్, అక్కడ రాహుల్ ఉన్నాడా? అవునమ్మా ఉన్నాడు. అర్జెంట్గా రాహుల్ని నా దగ్గరికి పంపించండి. అది అది కాదు, ఇది కాదు, అర్జెంట్గా పంపించండి. అలాగే. అంజలి పిలుస్తుంది, అరగంటలో అక్కడ ఉండాలంట. సారీ సార్, నేను వెళ్ళను. వెళ్ళవా? అర్థమైన వాళ్ళ కోసం నేను మాటలు పడలేను. బాబు నువ్వు అలా అన్నకు, అంజలికి తెలిస్తే నా పీక పట్టుకుంటుంది. ప్లీజ్ వెళ్ళు. మరి ఇంతకు ముందే అన్ననయ్యా, ఇంకెప్పుడు అలా అన్నను. వెళ్ళు. మీరు ఇంతగా బతిమాలుతున్నారు కాబట్టి వెళ్తాను.
రాహుల్ సార్ నిన్న ఇలా అన్నానని అంజలికి చెప్పకు ఓకే సార్ వెరీ సిన్సియర్ పర్సన్ ఎప్పుడు ఇలానే ముందు ఫ్యామిలీ ప్యాక్ తగ్గించి సిక్స్ ప్యాక్ తెచ్చు దిష్టి తగలకుండా ఉంటదని ఈ ఫ్యామిలీ ప్యాక్ మెయింటైన్ చేస్తా సార్ కాఫీ వద్దురా వద్దా ఆయనకి అక్కడ ఫుల్ మీల్స్ ఉంటే ఇక్కడ కాఫీ తాగుతాడా మొత్తు నీకున్న తెలివితేటలు నాకు లేవు కదా నువ్వు నేర్చుకోవాలి మరి నువ్వే నేర్పాలి తాగు తాగే